పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్న నందిగామ నిరుద్యోగులకు హైదరాబాద్కు చెందిన పీజీఆర్ కోచింగ్ సెంటర్ను అందుబాటులోకి తెస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. నందిగామ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు తన సొంత ఖర్చులతో ఈ కోచింగ్ సెంటర్ను నందిగామ యువత కోసం క్లాసులను ఏర్పాటు చేస్తున్నట్లు వారు తెలిపారు. పీజీఆర్ కోచింగ్ సెంటర్ ద్వారా గత కొంతకాలంగా 13,758 మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించారని, ఈ కోచింగ్ సెంటర్ అందుబాటులోకి వస్తే ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి ట్రైనింగ్ తీసుకోవచ్చని నిర్వాహకులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల నోటిఫికేషన్ పోలీస్ కానిస్టేబుల్కి ఎస్ఏలకు సుమారు 6,700 పోస్టులను నోటిఫికేషన్ ఇచ్చింది. అందులో కానిస్టేబుల్ పోస్టులు అయితే 6,114, 6,114 ఎస్ఏలు అయితే సుమారు 500 వరకు ఉన్నాయి. అదేవిధంగా కోర్టులో కూడా నోటిఫికేషన్ పడింది. ఎన్నిటి దృష్ట్యా నందిగామ పశ్చిమ కృష్ణాలో ఒక మంచి కోచింగ్ సెంటర్ లేదు, పేద విద్యార్థులు చదువుకోవడానికి ఒక కోచింగ్ సెంటర్ లేదు, పేద విద్యార్థులందరూ కూడా కోచింగ్ కోసం హైదరాబాద్ వెళ్ళో లేకపోతే విజయవాడ వెళ్ళి చదువుకోవడానికి ఇబ్బందిగా ఉందని తెలిసి ఈ నందిగామలో ఒక కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేసి వాళ్ళ కోసం ఒక 2 నెలల వరకు కోచింగ్ ఏర్పాటు చేయాలని ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ గారు నేను నిర్ణయించుకున్నాను. ఇందులో భాగంగా ప్రముఖ వ్యక్తులని కలవడం జరిగింది. అందులో భాగంగా వాసుదేవరావు గారిని కలవడం జరిగింది. వాసుదేవరావు గారి గైడెన్స్ అదేవిధంగా కొంతమంది డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ ప్రిన్సిపాల్స్ విద్యావేత్తలందరినీ కలిసి ఒక కోచింగ్ సెంటర్ పెడితే బాగుంటుంది. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే యువకులకు యువతీ యువకులకు కోచింగ్ ఇస్తే బాగుంటుంది. సో దట్ వాళ్ళు కోచింగ్లో బాగా రాణించి మంచి ఉద్యోగాలు సాధించడానికి అవకాశం ఉంటుందని కలిసి ఈరోజు కోచింగ్ సెంటర్ పెట్టబోతున్నాం. ఈ కోచింగ్ సెంటర్కి ఎటువంటి ఫీ లేదు, ఎటువంటి ఎంట్రన్స్ టెస్ట్లు లేవు. కేవలం అర్హత ఉండి ఫిజికల్ మెజర్మెంట్స్ సరిపోతే చాలు, అంటే హైట్, వెయిట్, చెస్ట్ మినిమం అవన్నీ ఉంటే సరిపోతుంది. ఏదైతే క్వాలిఫికేషన్ లోబడి ఉంటే సరిపోతుంది. ఇది సుమారు 2.5 నెలలు కోచింగ్ కొనసాగుతుంది. ఈ కోచింగ్ సెంటర్ స్థానిక ఓసీ క్లబ్లో జరగబోతుంది. దీనికి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కోచింగ్ జరుగుతుంది. ఈ 10 గంటల నుంచి 5 గంటల వరకు ఎగ్జామ్ పెడుతూ కేవలం కోచింగ్ ఇవ్వడమే కాదు, చెప్పిన దాంట్లో మళ్ళీ ఎగ్జామ్ పెడుతూ సుమారు 86 టెస్ట్లు 86 ఎగ్జామ్స్ పెడుతూ కోచింగ్ పీరియడ్లో, అదేవిధంగా ప్రతి సండే కూడా ఒక గ్రాండ్ టెస్ట్ పెడుతూ 11 సబ్జెక్టుల్లో ఆంధ్ర హిస్టరీ, రీజనింగ్, క్వాలిటీ, మెంటల్ ఎబిలిటీ, ఇంగ్లీష్, జాగ్రఫీ, జనరల్ సైన్స్, మ్యాథమెటిక్స్, ఇలా 11 సబ్జెక్టుల్లో కోచింగ్ ఇవ్వబోతుంది. ప్రతి సబ్జెక్టు కూడా ఒక వీక్ చెప్పిన టీచ్ చేసి దానికి స్టడీ మెటీరియల్ ఇచ్చి అదేవిధంగా దానితోడు ఎగ్జామ్స్ కండక్ట్ చేసే విధంగా ఇది చాలా సీరియస్గా కొనసాగే కోచింగ్ సెంటర్. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు, మధ్యలో 1 అవర్ బ్రేక్. గ్రామస్థాయి నుంచి యువత యువకులు వస్తారు కాబట్టి వాళ్ళ లంచ్కి ఇబ్బంది పడకూడదని చెప్పి ఎంతమంది వస్తే అంతమందికి ఆ కోచింగ్ సెంటర్ దగ్గరే లంచ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. పూర్తిగా ఎటువంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా మేము పొలిటికల్ పార్టీలు ఉన్నాం కాబట్టి పొలిటికల్ మైలేజ్ లాగానో లేకపోతే అలా కాకుండా అటువంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా గ్రామీణ ప్రాంతాలకు యువతీ యువకులకు మంచి ఒక భరోసాగా ఉండాలి, ఒక కోచింగ్ సెంటర్ వారిని ఉద్దేశంతో ఈ కోచింగ్ సెంటర్ పెట్టడం జరిగింది. అంతనే ఈ కోచింగ్ సెంటరు డాక్టర్ జగన్మోహన్ రావు గారి ఆధ్వర్యంలో ఉచిత కోచింగ్ సెంటర్గా నామకరణం జరిగింది. తప్పకుండా ఆ వచ్చిన వాళ్ళు
సుమారు 500 నుంచి 800 మంది వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎంతమంది వస్తే అంతమందికి విత్ మెటీరియల్ గైడెన్స్తో పాటు ఇస్తాం. ఒక్కసారి కోచింగ్ అయిన తర్వాత, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అయిన తర్వాత ఫిజికల్ ఫిట్నెస్ కూడా, ఫిజికల్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దీనికి తగ్గట్టుగా పోలీస్ డిపార్ట్మెంట్లో సీనియర్ పోలీస్ ఆఫీసర్స్తో మాట్లాడడం జరిగింది. వాళ్ళకు కూడా ఆ ఫిజికల్ ఫిట్నెస్ వచ్చేటప్పటికి వాళ్ళకు కూడా కొంత ట్రైనింగ్ ఇవ్వడానికి ముందుకొచ్చారు. తప్పకుండా కేవీఆర్ కాలేజ్లో ఆ గ్రౌండ్స్లో ఒక్కసారి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అయిన తర్వాత ఆ కోచింగ్ అయిన తర్వాత ఫిజికల్ ఫిట్నెస్ దాని మీద కూడా ట్రైనింగ్ ఉంటుంది.